అనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలో గల అన్ని ప్రార్థనా మందిరాలను పరిరక్షించే విధంగా గ్రామ వాలంటీర్లు, గ్రామ మహిళా పోలీసులు తగు చర్యలు చేపట్టాలని, అలాగే ప్రజల్ని చైతన్యపరిచి ప్రార్థనా మందిరాల పరిరక్షణలో ప్రజలు కూడా వారి వంతు సహకారం అందించే విధంగా వారిని సిద్ధం చేయాలని దర్శి సిఐ ఎండి మొయిన్, దర్శి ఎస్ఐ జే రామకోటయ్యలు తెలిపారు. గ్రామ వాలంటీర్లను, గ్రామ మహిళా పోలీసులను దర్శిలో ఈరోజు సమావేశపరిచి సిఐ ఎండి మొయిన్ సమగ్రంగా ప్రసంగించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి యొక్క సమాచారాన్ని కూడా తమకు తెలియజేయాలని సిఐ తెలిపారు. మన రాష్ట్రంలోనే జరుగుతుంది అంటే అర్థమైంది కావాలని ఎవరు చూపిస్తున్నారు ఇక్కడ. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట ఏదో ఒక ఇన్సిడెంట్ చూపిస్తా ఉన్నా, వాళ్ళకి చివరికి దేవుడు దొరికాడు అన్నమాట. ఈ సున్నితమైన అంశం కాబట్టి గుడిలు ఇట్లా జరిగింది, మసీదులు ఇట్లా జరిగింది, తర్వాత చర్చిట్ట జరిగిందని కానీ ఎక్కడ దర్శిలో ఆ ప్రాంతాలు ఇప్పుడు నేను చెప్పిన 217 ప్రార్థనాలయాల్లో ఏదైనా జరగటానికి అవకాశం ఉంది, అవకాశం కొన్ని చూస్తున్నారనే ఇన్ఫర్మేషన్ పక్కాగా ఖచ్చితంగా మాట్లాడలేదు. దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరు అందరూ పనిచేశారు, జాబ్ పరంగా అందరం పనిచేస్తూ ఉన్నాము, శాలరీ కోసం చేస్తుంటాము, మన కోసం చేస్తుంటాము, కుటుంబాల కోసం చేస్తుంటాము,